హాయ్ ఫ్రెండ్స్ సాత్విక కిచెన్ బ్లాగ్స్ సోమవతి అమావాస్య వచ్చిందని చెప్పేసి మేము రాగి చెట్టు దగ్గరికి వెళ్ళాము అక్కడ రాగి చెట్టు చుట్టూరుగా వాటర్తో కడిగి బొట్లు పెట్టేశాము బొట్లు పెట్టిన తర్వాత వాటికి ఐదు గాజులు అలాగే దారం రీలు ఉంటుంది కదా దానికి ఐదు గాజులు కట్టేసి పసుపు కొమ్ము కూడా కట్టాము తర్వాత దానికి చెట్టు చుట్టూరుగా ఐదు చుట్లు తిప్పి ఆ దారముండను అక్కడే పెట్టేసి వచ్చేసాము లాస్ట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ దారం రీల్ను తీసుకొచ్చాము తర్వాత చిత్రగుప్తుల పీట ఉంటుంది కదా దాన్ని ముగ్గుతో వేసి దానికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు దీపము ధూపము నైవేద్యము అన్నీ పెట్టాము దాంతోపాటు గౌరీమాతను కూడా పెట్టుకొని గౌరీమాతకి కూడా పూజ చేసుకున్నాము గౌరీమాతకి కూడా నైవేద్యంగా కిస్మిస్లు కానీ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ పెట్టవచ్చు ఆ విధంగా ఫ్రూట్ పెట్టిన తర్వాత అది భర్తకు ఇవ్వాలని చెప్పారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్ని భర్తకి ఇచ్చాము చూడండి దారాలను ఈ విధంగా చుట్టాము మేము అందరం కలిసి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చుట్టుకున్నాము ఈ విధంగా దారాలు చుట్టి ఆ దారం నీళ్ళను అదే విధంగా పెట్టేసుకోవాలి ఇదే విధంగా ప్రతి ఒక్కరు అంటే పూజ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చుట్టుకోవచ్చు తర్వాత మేము అన్ని పూజ చేసిన తర్వాత ఓడి బియ్యం కూడా పోసుకున్నాము అమ్మవారి కోసమని పూజ చేసి ఓడి బియ్యం పోసాము తర్వాత కొబ్బరికాయ కొట్టాము ఈ సోమవతి అమావాస్యకు ముఖ్యంగా చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే చేసుకున్న భర్త క్షేమంగా ఉండాలని చెప్పేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకుంటారండి ఈ సోమవతి అమావాస్యలు కొంతమంది పదకొండు వారాలు చేసుకుంటారు ఇంకొంతమంది పదహారు వారాలు చేసుకుంటారు ఇంకొంతమంది ఇరవై ఒకటి వారాలు చేసుకుంటారు ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటారు చూడండి మేము ఓడి బియ్యం పోసిన తర్వాత హారతి ఇచ్చాము ఇక్కడే హారతి కర్పూరం వెలిగించి ఒక్కొక్కరిగా హారతి ఇచ్చుకున్నాము తర్వాత ఏదేని ఒక వస్తువు అంటే ఫస్ట్ సారి వేసుకునే వాళ్ళు పసుపు కుంకుమను చెట్టుకు వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క చుట్టూ తిరుక్కుంటూ ఒక్కొక్క ప్యాకెట్ అంటే పసుపు కుంకుమ మిశ్రీ ఆ విధంగా ప్యాక్ చేసుకునే అన్నీ కలిపి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క చుట్టూ చెట్టుకు వేసుకోవాలి విధంగా నూట ఎనిమిది చుట్లు తిరుగుతూ నూట ఎనిమిది ప్యాకెట్స్ మనం వేసుకోవచ్చు అయితే ఫస్ట్ వేసుకునే వాళ్ళు మాత్రమే పసుపు కుంకుమ వేసుకున్నారు మిగిలిన వాళ్ళందరూ ఇంకా వేరే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే గవ్వలు వేసుకున్నారు కొంతమంది ఫ్రూట్స్ వేసుకున్నారు కొంతమంది దీపాంతలు వేసుకున్నారు అదేవిధంగా ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నూట ఎనిమిది ఐటమ్స్ను ఒక్కొక్కటిగా వేస్తూ ప్రదక్షిణ చేసుకోవాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది దాన్ని మంత్రాన్ని మనం జపిస్తూ నూట ఎనిమిది చుట్లు వేసుకోవాలి ఈ మంత్రం ఏమిటంటే దేవుణ్ణి అంటే మనము బ్రహ్మను విష్ణును శివుణ్ణి కొలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ తిరగాలి అదేంటంటే మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజా రాజా యథే నమ అంటూ మనము ఈ మంత్రాన్ని ఒకరు చదువుతూ మిగిలిన వాళ్ళందరూ జపిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి చూడండి ఈ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత మనము కొబ్బరికాయను కొట్టేవారు కొట్టుకుంటారు ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరము పసుబొట్లు ఇచ్చుకున్నాము పసుబొట్టు ఇచ్చుకుంటూ చుట్టూ ప్రదక్షిణ వే వేసినప్పుడు ఏవైతే వేసుకున్నామో వాటన్నింటినీ ఒకరికొకరం ఇచ్చుకున్నాము తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గోపాలస్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్లోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఈ ఓడి బియ్యం కానీ ఫ్రూట్స్ కానీ దేవుడికి సమర్పించినవన్నీ కూడా అక్కడ పంతులకి అప్పచెప్పేసి చూడండి ఇక్కడ మేము ఈ రాగి చెట్టు చుట్టూరుగా ఈ విధంగా అందరము చుట్టూరుగా కూర్చొని పూజ కంప్లీట్ చేసుకున్నాము అసలు పూజ జరిగేటప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ అందరం తిరుగుతున్నాం కాబట్టి తిరిగినట్టే అనిపించలేదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు అంటే ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లోగా అయిపోయాయి ఎవరికి సంబంధించిన వారు చుట్టూ తిరుక్కుంటూ ఒక్కొక్క ప్యాకెట్ని అక్కడ పెట్టేసుకున్నాము నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్